రాజన్న శిశిలజిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో రైస్ మిల్లర్ల ఇబ్బందులతో ధాన్యం కొనుగోలు నిలిచిపోయాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో గల సమస్యలను పరిష్కరించి రైతులకు అండగా ఉండాలని రైతులు కోరుతున్నారు. రైతుల పరిస్థితి ఏందో ఇక్కడ ఉన్నటువంటి రైతులు కొంతమందిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, చెప్పండి, మీ ఇక్కడ ఏం ప్రాబ్లం ఏమైతుంది? రైతు మిల్లర్ ఏమంటున్నారు? వడ్లు పోసాము, వడ్లు పోసినా ఎండ పోసినా మ్యాచ్ చూసాము, మ్యాచ్ వచ్చినాయి, జాలు పోయమన్నారు, జాలు పోసినా జాలు పోసిన ఒక 5-6 రైతులు అయ్యి ఒక లోడ్ వేసి పంపినాం. 550 బస్తాలు పంపినాం. 550 బస్తాలు పంపితే లారీకి ఆఫ్ చేసినాం. రష్మిలోనే ఆఫ్ చేసి సంచికి 2 కిలోలు కట్ చేస్తామంటున్నారు. ఎందుకు ఇక్కడ పెట్టినప్పుడు ఎంత వెయిట్ పెడుతున్నారు? ఇక్కడ పెట్టేటప్పుడు 90-99 గ్రాములు పెడుతున్నాం. 90-900 గ్రాములు పెడుతున్నారు? పెడుతున్నాం. పెడుతున్నప్పటికీ మళ్ళీ అదనంగా కట్ చేస్తామని చెప్తారు. అదనంగా కట్ చేస్తామంటారు. ఎందుకు? దాని కారణం ఏమంటుండ్రు? అలా నూకు వస్తుందంటారు. నూకంటే మీరు ఆల్రెడీ జాలి పడుతున్నారు కదా? పడుతున్నాం జాలి. మరి జాలి పట్టినప్పుడు మళ్ళీ నూకు ఎట్లా వస్తుందో? జాలి పట్టినా కానీ నూకు వస్తుందని కట్ చేస్తూ ఉంటాడు. అంటే కొన్ని బట్టని పెట్టుతుంటారు దానిలో. అదే ఒక కూడు పెట్టది పట్టది పెట్టచ్చు. నెల పెట్టినప్పటి కూడు పట్టంది, పట్టని అన్ని కూడా కట్ చేస్తామని చెప్తుండ్రు. అది మేము దానికి రైతులము మేము సహకరిస్తేనే ఒప్పుకుంటలేము దానికి. మా పరిస్థితి కట్ చేస్తాడు సంచికి పొద్దున్న 2 కిలో అన్నారు, మళ్ళీ ఇప్పుడు 1 కిలో అంటుండ్రు. ఇప్పుడు 40 కిలోలు పోగా ఇప్పుడు 40 కిలోలు 900 గ్రాములు పెట్టంగా అదనంగా 2 కిలోలు మళ్ళీ అదనంగా కట్ చేస్తాడు. మళ్ళీ అదనంగా కట్ చేస్తాడు. రైతు చెప్పు నీకు ఎన్ని ఎకరాలు అని చెప్పి తర్వాత ఎన్ని పెట్టినావు ఇట్లా మామూలు చెప్పు. అంటే ఉండాలి అట్లా కొంచెం ఎకరాలు కూడా చెప్పమ్మా. నీ పేరేం పేరమ్మా? నా పేరు లక్ష్మి. మాకున్నది 3 ఎకరాల భూమి. 3 ఎకరాల ఎకరాలగా దొడ్డట్లు వేసినాం. ఎకరాల్లో సన్నపడలు వేసినాం. సన్నపడలు వేస్తే ఎకరాలకు 1.5 అవి వెళ్ళినాయి, 2.5 ఇవి వెళ్ళినాయి. మరి వెళ్ళింది వ్యవసాయానికి ఎంతో లాగడ పెడితే ఇక వెళ్ళినాయి. నల్లగా ఉన్నాయని పేళ్ళు ఉన్నదని జాలి పోయాలంటే అట్లా పోసినాం. నూక తీసినాము. పిల్లకు కొంత వచ్చిన పిల్ల తీసేసినాము. గడ్డి కాదంట అంతా కొట్టేసినాం. అవన్నీ తీసాము. తినగా మెత్కసంతా కింద పోదు. కింద పోయినప్పుడు అందులో ఎన్నో ఒక బియ్య పిత్తే మళ్ళీ నూక వచ్చింది, బియ్యం వచ్చింది అని మమ్మల్ని ఇబ్బంది చేస్తుండ్రు. ఎవరు ఇబ్బంది చేస్తారమ్మా? మిల్లలు దించుకోవట్లేదా? దించుకుంటలేరు. మీరు ఆల్రెడీ జాలి పడుతుండ్రు కదా? జాలి పడుతుంది. జాలి పట్టిన వీడియో తీసుకొని చూసుకోండి. సరే, ఇప్పుడు 8 కిలోలు కట్ చేస్తుంటారు? 2 కిలోలు 2 కిలోలు 2 కిలోలు కట్ చేస్తారు. ఒక సంచికి 2 కిలోలు.